గుడ్ మార్నింగ్ ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. స్టాక్ మార్కెట్స్కి సంబంధించి బ్రాండ్ న్యూ వీక్, ఫ్రెష్ వీక్ ప్రారంభమవుతుంది. చాలా చాలా అత్యంత కీలకమైన వారంగా చెప్పుకోవచ్చు మార్కెట్స్ సంబంధించి, ఎందుకంటే యుఎస్ ప్రెసిడెన్షియల్ అధ్యక్ష పదవి ఎన్నికలు రేపు, అంటే రేపు నైట్, అంటే మనకు బుధవారం ఉదయం జరగబోతున్నాయి. సో ఈ ఎన్నికల్లో రానున్న నాలుగేళ్ల కాలానికి అమెరికా అధ్యక్షుడు ఎవరు కానున్నారు అనేది స్పష్టం కాబోతోంది. ఆఫ్ కోర్స్ ప్రస్తుతానికి సర్వేల ప్రకారం జో బైడెన్ సుమారుగా 10% ఆధిక్యంలో కనిపిస్తున్నారు, కాబట్టి ఆయనే బహుశా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ చెప్పలేము, లాస్ట్ టైం లాగానే హిల్లరీ క్లింటన్ని ఎలా అయితే ట్రంప్ బీట్ చేసి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారో అలాంటిది ఏదన్నా మళ్ళీ ఒక సర్ప్రైజ్ జరిగితే తప్ప ప్రస్తుతానికి అంచనాలు మాత్రం జో బైడెన్ ఎన్నికవుతారనే అంచనాతో మార్కెట్స్ ఉన్నాయి, అలాగే అమెరికన్స్ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వీకెండ్ మనకు కొన్ని పాజిటివ్ క్యూస్ డొమెస్టిక్ మార్కెట్ సంబంధించి కనిపిస్తున్నాయి. ఏంటి అంటే జిఎస్టీ కలెక్షన్స్, అక్టోబర్ నెల జిఎస్టీ కలెక్షన్స్ ఒక మళ్ళీ ప్రీ కోవిడ్ లెవెల్స్కి వచ్చేసాయి. 1,05,000 కోట్ల రూపాయల ఆదాయం, పన్ను ఆదాయం వసూలైంది అని సాక్షాత్తు ఫైనాన్స్ సెక్రటరీ చెప్పడం జరిగింది. సో అది మన ఎకానమీకి సంబంధించి ఒక మంచి పరిణామం. అలాగే రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది, ఆర్ఐఎల్ రిజల్ట్స్ కొంత మిక్స్డ్గా వచ్చాయి. మేబీ ఇది లో ట్యాక్స్ క్వార్టర్గా చెప్పుకోవచ్చు కాబట్టి, రిలయన్స్ సంబంధించి ఆల్మోస్ట్ జీరో ట్యాక్స్ క్వార్టర్ కాబట్టి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఈజ్ ఇన్ లైన్ విత్ ఎస్టిమేట్స్ వచ్చింది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ వీటి రిజల్ట్స్ కూడా పాజిటివ్గా వచ్చాయి. సో దీన్ని మార్కెట్స్ పాజిటివ్గా తీసుకుంటాయి. ఆఫ్ కోర్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయా స్టాక్స్లో ఆయా కౌంటర్లో సెల్లింగ్ అనేది మనం గమనిస్తున్నాం. అది ఐటీ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, మరొకటి కావచ్చు. సో రిజల్ట్స్ తర్వాత స్టాక్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది. ఈవెన్ చిన్న కంపెనీలు లైక్ లారస్ ల్యాబ్స్ లాంటి కౌంటర్లో కూడా మనం రిజల్ట్ తర్వాత సెల్లింగ్ చూసాం. కాబట్టి అది కంటిన్యూ అయితే మనం ఆ కౌంటర్ల మీద కొంత మార్కెట్స్కి ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ కొంత సబ్సైడ్ అయింది అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే ఓవరాల్గా రిజల్ట్ సీజన్ చాలా పాజిటివ్గా కొనసాగుతోంది. మనం ఒక స్ట్రాంగ్ క్వార్టర్గా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈవెన్ ఆటో సేల్స్లో కూడా మనం చూస్తున్నాం మంత్ ఆఫ్టర్ మంత్, సెప్టెంబర్, ఈవెన్ అక్టోబర్ నౌ. సో ఒక రోబస్ట్ డిమాండ్ అనేది కనిపిస్తుంది. కాకపోతే ఇది ఎంతకాలం కొనసాగుతుంది ఈ ఆటో సేల్స్కి సంబంధించిన ఈ డిమాండ్ అనేది మాత్రం కొంచెం సస్పెన్స్, ఎందుకంటే మనకు పెంటప్ డిమాండ్ అనేది ఉంది. మే, జూన్, జూలై నెలల్లో ఆల్మోస్ట్ నో సేల్స్, కాబట్టి ఆ డిమాండ్ అంతా కూడా ఇప్పుడు మనకు వరుసగా తీర్చుకుంటూ వస్తుంది. కాబట్టి ఆ కన్జంప్షన్ ఎక్కడ మళ్ళీ స్లో అవుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం. సో చాలా కీలకమైన వారం మొత్తం మీద, అటు గ్లోబల్గా యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, అలాగే యూరోప్లో మనకు మళ్ళీ మోర్ లాక్డౌన్స్ అండ్ డొమెస్టిక్ మార్కెట్ సంబంధించి మనకు మైక్రో పిక్చర్ పాజిటివ్గా మారుతోంది. కార్పొరేట్ ఎర్నింగ్స్లో ఒక గ్రోత్ కనిపిస్తుంది. ప్రత్యేకించి కార్పొరేట్ ఎర్నింగ్స్లో లార్జ్ అండ్ మెగా క్యాప్ కంపెనీస్ సంబంధించి ఒక అనుకూలమైన ట్రెండ్ ఉంది. మిడ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం సెలెక్టివ్గా కనిపిస్తుంది మనకు. సో ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రెవెన్యూస్ మాత్రం కొంత సబ్డ్యూడ్గానే కనిపిస్తున్నాయి గ్రోత్, ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్. సో దీన్ని మనం గమనించాలి. అలాగే మార్కెట్ ట్రెండ్ మాత్రం ప్రస్తుతానికి టెక్నాలజీ కంపెనీస్కి అండ్ ప్లాట్ఫామ్ కంపెనీస్కి, అలాగే ఫిన్టెక్ కంపెనీస్కి, ఏవైతే కంపెనీస్ డిజిటల్ అడాప్షన్కి అగ్రెసివ్గా మొగ్గు చూపుతున్నాయి అటువంటి కంపెనీస్కి అండ్ ఆఫ్కోర్స్ కొంతమేరకు ఫార్మా కంపెనీస్కి అనుకూలంగా ఉంది ట్రెండ్ ప్రస్తుతానికి. బట్ రిలయన్స్ అండ్ ఫైనాన్షియల్స్ ఇవి లీడ్ చేయలేకపోతే మాత్రం మార్కెట్స్ అంతగా మనకు ఇండెక్స్ పరంగా పెద్ద మూవ్స్ ఉండవు. స్టాక్ స్పెసిఫిక్ యాక్షనే కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో మనం 11,750 to 12,000 ఈ జోన్లో చాలా రోజులు నిఫ్టీ తచ్చట్లాడింది. తర్వాత లాస్ట్ థర్స్డే ఫ్రైడే నుంచి ట్రెండ్ కొంత రివర్స్ అయింది అండ్ ప్రాఫిట్ బుకింగ్ జోరుగా మనం ఒక వేవ్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవాలి, జస్ట్ నాట్ జస్ట్ ప్రాఫిట్ బుకింగ్. అలాగే టెక్నికల్ భాషలో దీన్ని మీన్ రివర్షన్ అంటారు. సో అది ఎక్కడ ఆగుతుంది అనేది మనకు నవంబర్ 5 తర్వాతే స్పష్టమవుతుంది. ఈలోగా మాత్రం వొలటైలిటీ, ప్రాఫిట్ బుకింగ్ రెండు కూడా కొనసాగుతాయి. కాబట్టి అగ్రెసివ్ బయింగ్ ఎవరు చేయొద్దు. 5 నవంబర్ వరకు లెట్ అస్ పోస్ట్పోన్ అవర్ డెసిషన్స్ టు ఎంటర్ ఇన్ ది మార్కెట్. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఒక క్రూషియల్ వీక్లో ఎంటర్ అవుతున్నాం మనం.
అండ్ అఫ్కోర్స్ మనకి ఇక్కడ ఎఫ్ఎన్ఓ పరంగా ఫ్రెష్ సిరీస్లో ఉన్నాం మనం. ఏంటి ఎలా కనిపిస్తుంది నవంబర్, నవంబర్ని మేబీ ఒక రెండు రెండు భాగాలుగా మనం డివైడ్ చేసుకుంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏ విధమైన ట్రెండ్స్ కనిపిస్తున్నాయి రెండు హాఫ్ సంబంధించి? మీరు అప్రోపరియేట్ గా చెప్పారండి, నవంబర్ని టూ పార్ట్స్ కింద ఫస్ట్ ఫోర్త్ నైట్ టు సెకండ్ ఫోర్త్ నైట్ కింద డివైడ్ చేసుకోవటం బెటర్. ఫస్ట్ ఫోర్త్ నైట్ అంతా కూడా డెఫినెట్లీ యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ పైనే మార్కెట్ గమనం డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ ఫోర్త్ నైట్ వచ్చేపాటికి మన డొమెస్టిక్ ఎకానమీనే కాకుండా బీహార్ ఎలక్షన్స్ అవుట్కమ్ కూడా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ తీసుకున్న రిఫార్మ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు యాక్సెప్టెన్స్ ఇచ్చారా లేదా, ఏమన్నా యాంటీ ఇన్కంబెన్సీ ఉందా ఏంటి అనేది కూడా అక్కడ తేలిపోతుంది. కాబట్టి వచ్చే సంవత్సరం ఫస్ట్ హాఫ్ లోనే ఫోర్ స్టేట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆ పొలిటికల్ అన్సర్టినిటీ కూడా తెరపడుతుంది. సెకండ్ హాఫ్ లో బీహార్ది కనుక ఎలక్షన్ రిజల్ట్ విశ్లేషిస్తే కనుక, ఆల్ ఇన్ ఆల్ మన దగ్గర మాత్రం డెఫినెట్లీ గ్రీన్ షూట్స్ ఆఫ్ రికవరీ ఏదైతే మనం రిపీటెడ్ గా చెప్తున్నామో కనిపిస్తుందో, ఎస్పెషల్లీ ఆటోలోను కొన్ని సెలెక్ట్ మిగతా సెక్టర్స్ లో రీటైల్ లో కానీ ఇటన్నిటిలో కూడా అది క్లియర్లీ జిఎస్టీ కలెక్షన్స్ లో రిఫ్లెక్ట్ అయింది. ఇన్ఫాక్ట్ 1 లక్ష కోట్ ప్లస్ కలెక్షన్ ఫిబ్రవరి తర్వాత మళ్ళా ఇప్పుడేనమాట రావటం. కాబట్టి ఇది ఓన్లీ ఫెస్టివల్ సీజన్ కి బ్లిప్ప, పోస్ట్ దివాళీ మళ్ళా ఏమున్నాయి రీటైల్ సేల్స్ కానీ ఇట్లా జిఎస్టీ కలెక్షన్స్ కానీ ఏమన్నా తగ్గిపోతాయి అనేది కూడా ఒకటి అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. బట్ ఒకటి మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 వీక్ లో మార్కెట్ కరెక్షన్ అయినా సరే మార్కెట్ బ్రెత్ సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అయిందండి. ఎందుకంటే 66% ఆఫ్ ద స్టాక్స్ అబౌట్ 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతున్నాయి. అంత ముందు వారం చూస్తే కనుక కేవలం 60 to 64%. సేమ్ థింగ్ నిఫ్టీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కూడా హయ్యర్ బేస్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర కనిపిస్తోంది. కాబట్టి డెఫినెట్లీ నేను అనుకోవటం ఏంటంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో వీఆర్ ఇన్ ఫర్ ఎ వెరీ స్ట్రాంగ్ ర్యాలీ పోస్ట్ యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అవుట్కమ్ అని బట్ అనమాట. ఎందుకంటే బాగా కన్సాలిడేట్ అయినాయి రిజల్ట్స్, బై అండ్ లార్జ్ పాజిటివ్ గా చాలా కంపెనీస్ వచ్చేసినాయి. కాబట్టి పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకుంటా చాలా మంది ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కూడా చేయటం మొదలు పెడతారు ఇక, ఎందుకంటే వచ్చే క్వార్టర్ అంచనాల పైన. కాబట్టి డెఫినెట్లీ గుడ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇప్పుడు స్లోగా బయింగ్ చేయమని అయితే చెప్తాను. మనం లాస్ట్ వీక్ కూడా ఒకటి చూసాం, 8 కోర్ ఇండస్ట్రీస్ ఏదైతే కనుక గ్రోత్ రేట్ వచ్చిందో ఇట్ ఈస్ వెరీ వెరీ లోవర్ కాంట్రాక్షన్ అయింది, 0.8% కంపేర్ టు యాజ్ హై యాజ్ 14-15% అంత ముందు నెలల్లో కనుక చూస్తే కనుక క్లియర్లీ ఇండికేటింగ్ అనమాట కన్జ్యూమర్ స్పెండింగ్ పెరిగింది అని చెప్పేసి. అండ్ ఎక్సెప్ట్ అందులో మనం చూస్తే షార్ప్ ఇంప్రూవ్మెంట్ కోలు, రిఫైనరీ ఇటన్ని సిమెంట్ కనిపించింది. అదేవిధంగా మనం సిమెంట్ స్టాక్స్ పెర్ఫామ్ చేయడం చూసాం. రిఫైనరీ స్టాక్స్ లోనమాట ఐఓసీ రిజల్ట్ కూడా 8 టైమ్స్ దాదాపు నెట్ ప్రాఫిట్ పెరగటం చూసాం. కోల్ కూడా సిమిలర్లీ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది కోల్ ఇండియా కూడా అనుకుంటున్నాం. బట్ సెలెక్ట్ సెక్టార్స్ లో కొంచెం వీక్నెస్ కూడా కనిపించింది, అది ఫెర్టిలైజర్స్, న్యాచురల్ గ్యాస్ ఇలాంటి వాటిలో చూడాల్సి వస్తుంది. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఈ వారంలో చూడాల్సింది ఏంటంటే మేబీ మార్కెట్ కి రిలేటెడ్ కాకపోయినా ఇండైరెక్ట్ గా ఇంపాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. 15th ఫైనాన్స్ కమిషన్ తన రిపోర్ట్ ఇస్తోంది 9వ తారీఖు నాడు. దాంతో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎంత నిధులు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఎంత నిధులు ఉంటాయి అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో నిధులు పెరిగితే కనుక స్పెండింగ్ కూడా పెరుగుతుంది అని చెప్పి ఆప్టిమిజం ఉంది కాబట్టి. అండ్ మోర్ ఓవర్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ఈ వారం ఆఫ్టర్ వెరీ 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 లాంగ్ టైం అనమాట ప్రధానమంత్రి గారు మెగా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పైన, సెక్టార్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ పైన ఈ హోల్డింగ్ ఏ వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్. దిస్ ఈస్ మేబీ ఫస్ట్ టైం అనుకుంటా ఈ టర్మ్ లో మాత్రం, ఇంతకు ముందు ఎప్పుడు పెట్టలేదు ఎన్డీఏ ప్రభుత్వం సెకండ్ టర్మ్ లో మాత్రం. ఈ విర్చువల్ గ్లోబల్ రౌండ్ టేబుల్లో ఆల్ మేజర్ గ్లోబల్ ఫండ్స్ లైక్ సింగపూర్ టమాసెక్ హోల్డింగ్స్ అవనండి, కెనడియన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అవనండి, కొరియన్ సావరిన్ ఫండ్ అవనండి, టు గల్ఫ్ సావరిన్ ఫండ్స్ అవనండి, ఇవన్నీ కూడా పార్టిసిపేట్ అవుతున్నాయి. ఇది 9th నాడు అనమాట. కాబట్టి ఈ ఇది కూడా చాలా తేడా చేస్తుంది. ప్రధానమంత్రి గారు ఏ విధంగా ఫారెన్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ప్రెజెంటేషన్ చేస్తారనేది కూడా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. బట్ ఆల్ ఇన్ ఆల్ ఎహెడ్ ఆఫ్ దివాళీ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్ వీక్ అనమాట. ప్రీ దివాళీ ట్రెండ్ ఒక విధంగా ఉంటుంది, పోస్ట్ దివాళీ ఒక విధంగా ఉంటుంది. ప్రీ దివాళీ వొలటిలిటీ ఏదుందో పోస్ట్ దివాళీలో వొలటిలిటీ తగ్గిపోతుందని చెప్పేసి కూడా అనుకుంటున్నా వన్స్ బీఆర్ ట్రెండ్స్ రాగానే. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ నౌ ఏ బై ఆన్ డిప్త్ మార్కెట్ అండి నన్ను అడిగితే మాత్రం. ఎందుకంటే రిస్క్ తీసుకుని 11,600 కి క్లోజర్ గా ఉన్నప్పుడు నిఫ్టీ బై చేయొచ్చు అనమాట. మేజర్ వీక్నెస్ ఏదైనా రావాలి మార్కెట్ లో మనం షార్ట్ టర్మ్ పొజిషన్స్ తీసేయాలంటే కనుక ఓన్లీ 11,450 కింద
క్లోజ్ అవుతా ఉంటేనే నిఫ్టీ క్లియర్ కీప్ ఏ స్టాప్ లాస్ ఫర్ యువర్ స్పెక్యులేటివ్ పొజిషన్స్ అట్ 11,450. ఓకే అండి. సో మండే మండే అనగానే మనం ఒక మండే పిక్ సజెస్ట్ చేయడం జరుగుతుంది మన ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ వెబ్సైట్లో. సో ఇవాల్టి మండే పిక్ మునగాడు సిమెంట్ అనగానే మనందరికీ తెలుగు వాళ్ళందరికీ గుర్తొచ్చే బ్రాండ్ నాగార్జున సిమెంట్. సో నాగార్జున బ్రాండ్తో సిమెంట్ తయారు చేసే ఈ కంపెనీ పేరు ఎన్సిఎల్ ఇండస్ట్రీస్. మార్కెట్స్లో ఉన్న వాళ్ళందరికీ సుపరిచితమైన కంపెనీనే ఎప్పటినుంచో ఉంది. సో సిమెంట్ మాత్రమే కాకుండా బిల్డింగ్ మెటీరియల్స్ కూడా తయారు చేసే కంపెనీ ఇది. సో రెడీమిక్స్ కాంక్రీట్ కావచ్చు, పార్టికల్ బోర్డ్స్, డోర్స్, స్టీల్ ప్రొఫైల్స్ ఇలాంటి రకరకాల బిల్డింగ్ మెటీరియల్స్లో ఈ కంపెనీ విస్తరించి చక్కగా పనితీరు కనపరుస్తున్న కంపెనీ. అఫ్కోర్స్ మనం ప్రాఫిటబుల్ ట్రేడ్ డాట్ ఇన్లో వెబ్సైట్లో ఇస్తున్న రికమెండేషన్స్ అన్నీ కూడా మినిమం 1 ఇయర్ అండ్ అబౌవ్ ఈ టైం పీరియడ్ కోసం చెప్తున్నవి. ఎవరు కూడా షార్ట్ టర్మ్ కోసం ఏదో 10 రోజుల్లోనో లేకపోతే 4 రోజుల్లోనో డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో దయచేసి ఎంటర్ కావద్దు. ప్రతి కంపెనీ కూడా స్టాక్ ప్రైస్ ఒకసారి చూడండి, ఫండమెంటల్స్ మరొకసారి మీరు వెరిఫై చేసుకోండి, ఆ తర్వాత దెన్ యూ కెన్ ఎంటర్ ఇన్ ట్రాంచెస్. ఒకసారిగా హడావుడిగా ఇవాళే కొనాలనే ఉంది, 2 రోజులు 3 రోజుల తర్వాత ఒక్కొక్కసారి ప్రైస్ తగ్గిన తర్వాత కొనుక్కోవచ్చు. ఇట్లా మీ బయింగ్ స్ట్రాటజీస్ని మీరే రూపొందించుకోండి. బట్ వీఆర్ ట్రైయింగ్ టు సజెస్ట్ డీసెంట్ కంపెనీస్ ఇన్ దిస్ పోర్ట్ఫోలియో. ప్రాఫిటబుల్ ట్రేడ్ డాట్ ఇన్లో పూర్తి విశ్లేషణ ఈ కంపెనీకి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా క్వార్టర్లీ ఎర్నింగ్స్ అనౌన్స్ చేయాల్సి ఉంది. ఈసారి బహుశా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇన్ లైన్ విత్ మోస్ట్ ఆఫ్ ది సిమెంట్ కంపెనీస్ సెక్టర్ ఇప్పుడు చాలా పాజిటివ్ అవుట్లుక్తో ఉంది, కాబట్టి మనం ఈ కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చిన్న విరామం తర్వాత బాలాగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. ఫోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ బాలాగారు రాజేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజేంద్ర గారితో మాట్లాడదాం. ఈ వారం టెక్నికల్లీ ఒక కీలకమైన వారం ఇది. సో రాజేంద్ర గారు, ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది, వెదర్ టు టేక్ ట్రేడింగ్ పొజిషన్స్ ఆర్ టు అవాయిడ్ దెమ్? ఐ థింక్ వీక్ హార్ట్స్ ఎవరైతే ఉంటారో అవాయిడ్ అని చెప్తానండి. ఓన్లీ స్ట్రాంగ్ హార్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే పొజిషన్స్ తీసుకోవాలి. అది కూడా డీప్ అవుట్ ఆఫ్ మనీ పుట్స్ కానీ లేదంటే కాల్స్ కానీ తీసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ రియాక్షన్స్ మనం చూస్తే కనుక 11,347 అండ్ 11,295 ఏదైతే గ్యాప్ ఫామ్ అయిందో ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇన్ కేస్ మార్కెట్ పడితే కనుక. అండ్ ఫ్రెష్ లాంగ్స్ అనేది మనం 12,025 ఏదైతే స్వింగ్ హై ఉందో దాని అబోవ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక 400 పాయింట్స్ అప్ సైడ్ అండ్ 300-350 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది. అండ్ ఆ వొలటాలిటీ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మేబీ 11,300 పుట్స్ కానీ లేదంటే 12,100 కాల్స్ కానీ తీసుకుంటే మేబీ దానిలో కొంచెం మనీ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ రిస్క్ కూడా ఆప్షన్ ప్రీమియం ఏదైతే ఉందో అది ఉంటుంది. సో ఈ స్టేజ్ లో నా ఉద్దేశంలో 11,731 కింద ఉన్నంత కాలం కొద్ది బేరిష్ గానే ఉంటుంది, ఎందుకంటే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ సెల్ చేసే ప్రయత్నమే చేస్తారు. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ 11,300 నుంచి 12,100 వరకు ఉండే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఇండివిజువల్ స్టాక్స్ లో కూడా స్టాప్ లాసెస్ చాలా దూరంగా కనిపిస్తున్నాయి ఇన్ కేస్ లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయాలి అంటే కనుక. సో వీ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ టేకింగ్ పొజిషన్. సో స్టీప్ కట్స్ వస్తేనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనం జనరల్లీ ఫేవరబుల్ గా మాట్లాడుకునే స్టాక్ లౌరస్ ల్యాబ్ చూస్తే కనుక ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చినప్పటికీ ప్రీవియస్ స్వింగ్ హై దాటలేకపోయింది, ఒక ఎక్స్టెండింగ్ టాప్ ఫామ్ అయి మళ్ళీ ఒక కరెక్షన్ రావడం చూసాం. దీని స్టాప్ లాస్ అరౌండ్ 270 అండ్ 285 దగ్గరే ఉంది కాబట్టి స్టీప్ కరెక్షన్స్ అరౌండ్ 300-305 వస్తే అక్కడే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అది కూడా 20 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడింగ్ బెట్స్ కింద. రైట్. సో మాలగారు, ఎర్నింగ్స్ సీజన్ కంటిన్యూ అవుతోంది, ఎటువంటి ఎర్నింగ్స్ మీకు అంటే ఎటువంటి కంపెనీస్ మీకు సాటిస్ఫాక్టరీ ఎర్నింగ్స్ అనిపిస్తున్నాయి ఈ సమయంలో, ఎటువంటి కంపెనీస్ ని మీరు రికమెండ్ చేస్తున్నారు? బేసిక్ గా అయితే ఆల్ టాప్ ఆఫ్ ద లైన్ కంపెనీస్, ఫ్రంట్ లైన్ కంపెనీస్ రిజల్ట్స్ ఇప్పటిదాకా వచ్చినవన్నీ చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయండి. అట్లీస్ట్ ఎస్టిమేట్స్ ప్రకారం చూసుకున్నా దానికంటే ఎక్కువే ఇచ్చారు అందరూ. దే హావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్ సీజన్ అనే చెప్పాలి. సో బట్ రాబోయే నెక్స్ట్ వీక్ ఆర్ మాక్సిమం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ రిజల్ట్స్ అన్ని కూడా వస్తాయి. సో దట్ విల్ బి వన్ ఈవెంట్ అనుకోవచ్చు. అండ్ సెకండ్ ఈవెంట్ మీరు అందరూ చెప్పినట్టే ఇట్స్ గోయింగ్ టు ది అమెరికన్ ఎలక్షన్. సో అట్లీస్ట్ ఈ వారం మాత్రం ఐ థింక్ ఐ బోత్ ట్రేడర్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్టర్స్ అందరూ ఇట్స్ బెటర్ టు యునో వెయిట్ అండ్ వాచ్ అండి.
సో వీ డోంట్ నో హౌ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ గోయింగ్ టు స్పాన్ అవుట్. ఈ వీక్ అయిన తర్వాత ప్రాబబ్లీ స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్ అక్రాస్ ఆల్ ద సెక్టర్స్, మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అండి. అంటే వీ హావ్ సీన్ దిస్ క్వార్టర్ టు బి బెటర్ అని చెప్పాం కాబట్టి ఎస్పెషలీ మనకి యూనో ఫార్మస్యూటికల్ రంగంలో కొన్ని అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ చూస్తాం, లైక్ ఇస్ దట్ లారస్ ల్యాబ్స్ అందరి జరిగింది. ఐ మీన్ ఇది మామూలు కైండ్ ఆఫ్ రిజల్ట్స్ కాదండి, అండ్ కామెంటరీ ఆఫ్ ద మేనేజ్మెంట్ మెయింటైన్ చేస్తాం అని కూడా చెప్పారు. సో కొన్ని హెల్త్ కేర్ లో కానివ్వండి, సమ్ ఆఫ్ ద బ్యాంకింగ్ సెక్టర్స్, ఐటీ అఫ్ కోర్స్ హ్యాస్ బీన్ బ్లోఅవుట్ క్వార్టర్ అనే చెప్పాలి. సో ఐటీ ఫార్మస్యూటికల్స్ ఎస్పెషలీ మనకి ఆటోమొబైల్ విల్ బి మేజర్ రివైవల్ ఇండస్ట్రీ అండి. సో ఆటోమొబైల్స్ ఒకటి, ఇన్సూరెన్స్ కంపెనీస్ పోస్టెడ్ వెరీ గుడ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ కెమికల్ అండ్ ఫైన్ కెమికల్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్, నవీన్ ఫ్లోరిన్ ఇటువంటివి చూసాం. కొద్దిగా మనకి అంతగా లైమ్ లైట్ లో లేన్ సెక్టర్ అంటే ప్యాకేజింగ్ అండి. ప్యాకేజింగ్ ఐ థింక్ హ్యాస్ బీన్ నాట్ సో పాపులర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ప్యాకేజింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి, ఇట్ కెన్ బి ఫిలిమ్స్ ఆర్ ప్లాస్టిక్ కంటైనర్స్ ఆర్ మేబీ ఇతరత్ర వేరే కంటైనర్స్ లైక్ పేపర్ ప్రొడక్ట్స్, ఎస్ఎల్ ప్యాకేజింగ్ కానివ్వండి, ఈస్టర్ ఇండస్ట్రీస్, జిందల్ పాలీ, పాలిప్లెక్స్, ఇటువంటివన్నీ కూడా చాలా కంపెనీస్ దే పోస్టెడ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్. సో ప్యాకేజింగ్ మీద కూడా కొద్దిగా దృష్టి పెట్టమంటాను. ఆల్ ఇన్ ఆల్ ఈ వీక్ మాత్రం కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉంటే బెటర్, లెట్ ఇట్ ఐదర్ గో అప్ ఆర్ కమ్ డౌన్, మనకి నెక్స్ట్ వీక్ తర్వాతనే వీ కెన్ టేక్ సమ్ కాంక్రీట్ పొజిషన్స్ అనే చెప్పొచ్చండి. రైట్, మన కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. మొదటి మెయిల్ తీసుకున్నాను, నరేష్ విజయవాడ నుంచి. బంధన్ బ్యాంక్ కొన్నారట 300 రూపాయలు, 2,000 షేర్లు ఉన్నాయి. కుటుంబరావు ఎటువంటి అడ్వైస్ ఇస్తారు? హోల్డ్ చేయమంటానండి యాజ్ ఆఫ్ నో మాత్రం, ఎందుకంటే ఫైనాన్షియల్స్ కి రేపు ఏదైతే కనుక మీటింగ్ ఉందో, ఇది సుప్రీంకోర్టు హీరింగ్ ఉందో, దాని తర్వాత టోటల్ క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ ఇట్, వన్ ఆఫ్ ద డీసెంట్ బ్యాంక్స్ అండి, భయపడాల్సిన అవసరం లేదు. ఏదో ఇప్పుడు బాగా తగ్గింది కదా అని చెప్పేసి అని, ఎంత 10-15 రూపాయలు తగ్గింది ఆయన కొన్న రేటు. డెఫినెట్లీ ఇట్ కెన్ టచ్ 400 to 450 rupees ఇన్ నెక్స్ట్ 1 ఇయర్. ఒకటే మెయిల్ని మీరు వరుసగా 4-5 సార్లు పంపిస్తున్నారు వెలుగొండల స్వప్న అనే పేరుతో, అలాగే నరేష్ బోయ, మీరు ఇలాగ 4-5 మెయిల్స్ పంపిస్తే బాక్స్ నిండిపోతుంది, కొంచెం ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుందండి. అలా పంపిస్తే మనం ఆ మెయిల్ చదవం, దయచేసి గమనించండి. తర్వాత హరీష్ కుమార్ అడుగుతున్నారు, డెల్టా కార్ప్ 118 షేర్లు తీస్తున్నారట, సెంచరీ టెక్స్టైల్స్ 335 రూపాయలు కొన్నారు, హోల్డ్ చేసి సెల్ చేయొచ్చు. డెల్టా కార్ప్ అయితే హోల్డ్. హలో చెప్పండి కుటుంబరావు. డెల్టా కార్ప్ అయితే బేసికలీ మనకి తెలుసు క్యాసినో ఆపరేటర్ అండి, ఫ్రమ్ గోవా నుంచి అనమాట. ఇప్పుడిప్పుడే గోవాలో తిరిగి ఓపెన్ చేస్తున్నారు కాబట్టి క్యాసినోస్ ఇవన్నీ కూడా అనమాట, స్టాక్ కొంచెం రీసెంట్లీ ఫర్మ్ గా అవటం చూసాం. బట్ డెఫినెట్లీ దీనికంటే బెటర్ స్టాక్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది హైలీ స్పెక్యులేటివ్ అండ్ రిస్కీ స్టాక్ అనమాట ఇట్ కరెంట్ లెవెల్. రేపు మళ్ళా కోవిడ్ ని బట్టి అండ్ పాత రోజుల్లాగా టూరిస్టులు మాత్రం ఆ విధంగా వచ్చే పాసిబిలిటీ అయితే కనపట్టలేదు కాబట్టి ఇక్కడి నుంచి మేబీ 20-30 రూపీస్ ర్యాలీ రావచ్చు కానీ, ఆర్ స్పెక్యులేటివ్ గా 50 రూపీస్ ర్యాలీ రావచ్చు కానీ, బట్ దేర్ ఆర్ బెటర్ సేఫ్ స్టాక్స్ లైక్ లారస్ కానీ లేకపోతే వేరే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మంచి రిజల్ట్స్ వచ్చిన స్టాక్స్ తీసుకుంటే బెటర్ అండి. సెంచరీ టెక్స్టైల్స్ కూడా నేను అనుకోవటం మాత్రం అవాయిడబుల్ స్టాక్ అండి యాజ్ ఆఫ్ నౌ మాత్రం, దానికంటే బెటర్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఉన్నాయి. ఇది వరకు ఎఫ్ఎండోలో ఉండేది, ఇప్పుడు ఎఫ్ఎండో నుంచి కూడా తీసేశారు స్టాక్ ని. అండ్ ఈవెన్ అట్ 300 రూపీస్ ఆల్సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో నమస్కారం అండి. నమస్తే అండి, నేను దీపక్ నైట్రేట్, డాక్టర్ లాల్ పత్ ల్యాబ్, పిఏ ఇండస్ట్రీస్, నవీన్ ఫ్లోరిన్ హోల్డ్ చేస్తున్నానండి. ఉంచుకోవచ్చా అమ్మేసుకోవచ్చా? లాభాలు ఉన్నారా ఇవన్నీ? ఉన్నాయండి. రైట్, బాలగారంటి పిఏ ఇండస్ట్రీస్, నవీన్ ఫ్లోరిన్, దీపక్ నైట్రేట్ ఇవన్నీ హోల్డ్ చేయొచ్చా? డెఫినెట్ గా అండి, దేర్ ఆల్ గుడ్ స్టాక్స్, ప్రాఫిట్ లో కూడా ఉన్నానని అంటున్నారు కాబట్టి. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ ప్రాఫిట్ హీ హాస్ మేడ్ అండి. ఒకవేళ ఏమో 30% అబౌవ్ ప్రాఫిట్స్ ఉంటే మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయమని చెప్పాను, ఇర్రెస్పెక్టివ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ అదర్వైజ్ తప్పకుండా 3 కూడా గుడ్ స్టాక్ లాంగ్ టర్మ్ 2 years 1 year plus హొరైజన్ ఉంటే మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసి మిగతా క్వాంటిటీ ఉంచుకోమని చెప్పి. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, ఓకే, వీరారెడ్డి డిహెచ్ఎఫ్ఎల్ గురించి అడుగుతున్నారు. రాజేంద్ర గారు ఇక్కడ ఎంటర్ కావచ్చా డిహెచ్ఎఫ్ఎల్ లో? ఇట్ హాస్ బికమ్ ఏ పెన్నీ స్టాక్ అండి. సో స్టాక్ మనం ఐ థింక్ ఆల్మోస్ట్ 700 రూపీస్ నుంచి అరౌండ్ 8 రూపీస్ దాకా వచ్చి ఇప్పుడే కొంచెం
డెడ్ క్యాట్ బౌన్సెస్ అంటావు ఇలాంటి స్టాక్స్. సో ఓన్లీ ట్రేడింగ్ పరంగా అటెంప్ట్ చేయొచ్చు, అదర్వైజ్ వీ షుడ్ అవాయిడ్ అని నా ఉద్దేశం. ఇన్ కేస్ ట్రేడింగ్ పరంగా కొనాలి అనుకుంటే కనుక క్లోజింగ్ బేసిస్ లో 12 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 1590 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ కొద్దిగా పాజిటివ్ న్యూస్ ఏదైనా స్టాక్ లో వచ్చింది అంటే కనుక అప్ టు 22 దాకా ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్, లాస్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. మీ ప్రోగ్రామ్ మేము రెగ్యులర్ గా చూసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్, చెప్పండి సార్. మీ సూచనలు సార్ నాకు చాలా విలువైనవి సార్. నేను ఒక 3 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. వెరీ గుడ్ సార్. నేను మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ ఒక 50 షేర్లు తీసుకుందాం అనుకుంటాను సార్. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ ఒకటి, యాక్సిస్ బ్యాంక్ ఒకటి సార్. వీటి గురించి చెప్పండి సార్. సో ఇవన్నీ కూడా తీసుకుందాం అనుకుంటున్నారు ఆయన, కొనుక్కోవచ్చా? ఎమ్ఎండ్ఎం ఫైనాన్స్, చోళమండలం. ఎందుకంటే ఆల్ 3 ఎన్బిఎఫ్సీస్, చోళమండలం బాగా పెరగటం కూడా చూసాం గత వారం. రిజల్ట్ బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయన్నమాట. కొంచెం ప్రైజీగా ఉంది, ఎనీ స్మాల్ కరెక్షన్ వస్తే కనుక చోళమండలం కొనొచ్చు. ఎమ్ఎండ్ఎం కూడా డీసెంట్ బెట్ అండి. ఎందుకంటే బట్ ఆల్ 3 ఫైనాన్షియల్ స్టాక్స్ బదులు వేరే సెక్టర్ నుంచి కూడా స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ ఆయన. ఈ ఫైనాన్షియల్ స్టాక్స్ లో యాజ్ ఆఫ్ నౌ అట్రాక్టివ్ ప్రైజ్ ఉంది కాబట్టి ఎమ్ఎండ్ఎం ఫైనాన్స్ కొనగండి. రైట్, మరొక మెయిల్ తీసుకుందాం. బివి రాజు అడుగుతున్నారు, సుబెక్స్ ఈ స్టాక్ పరిస్థితి ఏంటి? బాలా గారు, ఐ థింక్ ఇట్స్ అది చాలా పాత స్టాక్ అండి, బట్ ఐ థింక్ వన్ షుడ్ అవాయిడ్ సచ్ స్టాక్స్. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ 15-20 ఇయర్స్ లో కూడా ఐ డోంట్ థింక్ దట్ గివెన్ ఎనీ రిటర్న్ టు షేర్ హోల్డర్. ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ కంప్లీట్లీ అన్ అవాయిడబుల్ స్టాక్. ఓకే, సస్పెండెడ్ డ్యూ టు ప్రొసీజర్ రీజన్స్ అని వస్తుంది. సో ఆల్రెడీ ఎక్స్చేంజ్లో సస్పెండ్ కూడా అయిపోయి ఉన్న స్టాక్ ఇది. ఇటువంటి స్టాక్స్ వాళ్ళకి వెళ్ళదండి. ఏం చేస్తారు మీరు అసలు కొనాలంటే? ఒకవేళ ఉండుంటే ఎప్పుడైనా మళ్ళీ రీలిస్ట్ అయినప్పుడు అమ్ముకునే ప్రయత్నం మాత్రమే చేయగలరు మీరు. లాస్ట్ మెయిల్ తీసుకున్న భాస్కర్ డీసీబీ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. కుటుంబరావు, డీసీబీ 38 నుంచి, సారీ అనంతరాజు గురించి అడుగుతున్నారు. 38 నుంచి 18 రూపాయలకి పడిపోయింది, ఏం చేయాలి దీన్ని ఇప్పుడు? అనంతరాజ్ బై చేయమంటానండి. ఎందుకంటే రియాలిటీ స్పేస్ లో వన్ ఆఫ్ ది డీసెంట్ స్టాక్స్. ఓన్లీ థింగ్ రీసెంట్లీ కపుల్ ఆఫ్ నెగిటివ్ న్యూస్, ఢిల్లీ సెంట్రిక్ కంపెనీ కాబట్టి ఆ న్యూస్ తోటి కొంచెం కరెక్ట్ అయింది. కానీ దే హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీస్ ఇన్ సెంట్రల్ ఢిల్లీ. దాని నుంచి వాల్యూ అన్లాక్ అయినప్పుడు కంపెనీ మే గెట్ యాజ్ హై యాజ్ 600-700 crores క్యాపిటల్ గెయిన్స్. డార్క్ హార్స్ కింద డెఫినెట్లీ బై చేయమంటాను. రియాలిటీ స్పేస్ లో తీసుకుందాము అనుకుంటాను. రైట్, సో ఇది వాళ్ళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.